హాయ్ స్టూడెంట్స్, ఎవాం వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ప్లే విత్ ఫిజిక్స్ బై ప్రభా. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎంసెట్గా అని చెప్పేసి దాన్ని బేస్ చేసి మనం వీడియో చేస్తున్నామండి. సో చాలామంది రిక్వెస్ట్ ఏమి అడుగుతున్నారంటే క్వశ్చన్స్తో పాటు ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్మర్స్ కూడా డిస్కస్ చేయమని. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండి. సో అన్నీ కూడా ఏంటంటే మనకి చిన్న చిన్నవి కాకుండా ఒకేసారి బల్క్గా పెద్ద వీడియో చేస్తున్నాం, ఎందుకంటే మీకు టైం సేవింగ్ కోసం అని చెప్పి. సో దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మనకి సాలిడ్లో ఎలాంగేషన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. దాంట్లో ఏంటంటే మనకి బేసికల్గా లెంత్లో ఎలాంగేషను, అలాగే వాల్యూమ్లో ఎలాంగేషను, అలాగే యాంగిల్లో ఎలాంగేషన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో లెంత్లో ఎలాంగేషన్ అయితే మనము యంగ్స్ మాడ్యులస్ అని చెప్తామండి. సో జనరల్గా మనకి స్ట్రెస్, స్ట్రెయిన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా రాస్తాము, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, ఏది తీసుకుంటే అది. సో లెంత్లో చేంజెస్ ఉంటే కనుక మనం యంగ్స్ తీసుకుంటామండి, అదే వాల్యూమ్లో చేంజెస్ ఉంటే బల్క్ మాడ్యులస్ రాస్తాము. అలా కాకుండా యాంగిల్ బేస్ చేసి, అంటే బిఫోర్ షీట్ ఇలా ఉంది, మనకి ఇట్ సైడ్ నుంచి కొంత ఫోర్స్ అప్లై చేసామనుకోండి, బాడీ ఏమవుతుందంటే కొంచెం బెండ్ అవుతుందండి, అంటే కొంత యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసి మనకి ఫార్ములా రాసిదండి. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ మాత్రమే నేను దీంట్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సో యంగ్స్ మాడ్యులస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, సో ఫోర్స్ బై ఏరియా బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అండి. దీన్నే మనం లెంత్ చేంజ్ ఇన్ లెంత్నే మనం ఎలాంగేషన్ ఈ అని కూడా రాస్తాము. సో కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఈ అన్న వర్డ్ యూస్ చేస్తాము. ఈ అంటే ఏంటంటే డెల్టా ఎల్ అని దాని మీనింగ్. సో బిఫోర్ లెంత్ L1, ఆఫ్టర్ లెంత్ L2 అంటే డెల్టా ఎల్ అనేది ఏమవుతుందంటే L2 - L1 అవుతుంది. అలాగే టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో అంటే కనుక మనం తీసుకున్నప్పుడు ఏంటంటే MV² / R అని తీసుకుంటాం. ఇక్కడ రేడియస్ అంటే మనకి L తీసుకున్నామండి, ఎందుకంటే మనకి సింపుల్ పెండలంలో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏం తీసుకుంటాం, లెంత్ L అండి. దీన్ని సర్క్యులర్ మోషన్కి మనకి సర్క్యులర్ కింద తీసుకుంటే రేడియస్ R అని రాస్తాం. సో ఇక్కడ ఒకసారి R రాస్తాం, ఒక్కోసారి L రాస్తాము. సో అంటే క్వశ్చన్ ఏది అడిగితే దాన్ని బెస్ట్ చేస్తాం. సో సింపుల్ పెండలం అడిగితే మనకి ఇక్కడ L అనే వర్డ్ యూస్ చేయాలి. ప్లస్ అలాగే యంగ్స్ మోడ్యులస్కి రిలేషన్ అండి. సో ఇక్కడ అండి ఇది. సో నెక్స్ట్ కే వాల్యూ అండి. K = P / V / V అంటే ఇది కూడా ఎక్కువగా అడుగుతుంటారండి, అంటే మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలాగే వీకి సిగ్మాకి, నెక్స్ట్ వీకి ఎల్కి రిలేషన్ ఏంటండి ఇదండి. అలాగే యంగ్స్ మోడ్యులస్కి ఇందాక చెప్పాను కదా నేను, ఇక్కడ L వాడతాం, ఇక్కడ R చెప్పానండి. సో అలాగే ఎలాంగేషన్స్కి ఒకసారి చూడండి. మనకి ఇన్ కేస్ F వాల్యూ కనుక MG తీసుకుని, ఏరియా అంటే పయాస్గా తీసుకుంటే ఫార్ములా ఏంటంటే ఇలా చేంజ్ అవుతుంది. అలాగే సిగ్మా కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడండి మనకి. దాంట్లో చేంజింగ్ వాల్యూ, పర్సంటేజ్లు ఇవన్నీ కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనం పర్సంటేజెస్ డిస్కస్ చేస్తాము. సో దాంట్లో ఇక్కడ డెల్టా R అండి ఇది. ఒక్కొక్కసారి మనకి డయామీటర్లో కూడా ఇస్తూ ఉంటాడు. సో దీన్ని బేస్ చేసి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటన్న దానికోసం ఈ ఫార్ములా యూస్ చేస్తాము. నెక్స్ట్ అలాగే W అండి వర్క్, అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఫార్ములా. సో ఒకసారి ప్రతిదీ చూడండి ఒకసారి ఫార్ములాస్. సో లెంత్ అయిపోతుందని నేను ఒకసారి ముందే రాసేసి ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ అలాగే మనకి ఇన్క్లేస్ అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకి డిస్కస్ చేస్తామండి. కోషెంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఇంకే లీనియర్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే డెల్టా L / L అనేది α × Δt అండి. α అంటే కోషెంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇన్ కేసు మనకి ఇంగ్స్ మోడ్యులస్ విత్ రెస్పెక్ట్ టు α ఇచ్చినప్పుడు అంటే ఈ డెల్టా L / L ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి తీసుకుంటామండి. సో ఇవన్నీ ఫార్ములాస్. నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2019లో అడిగాడండి ఈ క్వశ్చన్ ఎంసెట్లోని మనకి స్లాట్ 2లోని. సో ఈ 500 grams బాల్ ఈజ్ అటాచ్ టు 1 end of అన్ అల్యూమినియం వైర్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, అండ్ అన్ అన్స్ట్రెచ్డ్ లెంత్ ఎంత ఇచ్చాడండి 1.4 meters అండి. సో ద అదర్ ఎండ్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఫిక్స్డ్ టు ద టాప్ ఆఫ్ ద వెర్టికల్ పోల్. ఒక వెర్టికల్ పోల్కి ఇంకొక ఎండ్ని ఫిక్స్ చేశాడు, ఒక పోల్కి ఏంటంటే బాల్ ఫిక్స్ చేశాడండి. సో ద బాల్ రొటేట్స్ అబౌట్ ద పోల్ ఇన్ ద హారిజంటల్ ప్లేన్, అంటే లైక్ సింపుల్ పెండలం లాగా, సచ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ద వైర్ అండ్ ద హారిజంటల్ ఈస్ 30 degrees. సో యాంగిల్ ఎంతనో 30 degrees ఇచ్చాడండి మనకి. ద ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ డాష్, అది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి మనకి. ఇందులో యంగ్స్ మోడ్యులస్ వాల్యూ ఇచ్చేసాడు, అలాగే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఇచ్చాడండి. ఆప్షన్స్ ఇది కొన్ని. సో దీనికి ఏంటంటే మనకి జనరల్గా మీకు ఆల్రెడీ తెలిసిందే సింపుల్ పెండలం ఇలా, అంటే ఒక ఎండకి ఏం చేస్తే ఒక బాల్ కనెక్ట్ చేస్తారు, ఇంకొక ఎండకేమి ఇలా ఫిక్స్ చేస్తారండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి యాంగిల్ ఎంత అంటున్నాడంటే 30 degrees అని చెప్తున్నాడు. సో దీనికి మనకి
సో మనకి ఆల్రెడీ మీకు తెలిసింది ఎం ఒమేగా స్క్వేర్ అవ్వాలంటే రొటేట్ అవుతుంది అని చెప్తున్నాడు కాబట్టి. సో దీనికి వెయిట్ ఏంటంటే ఎంజీ రాస్తామండి. సో ఎలా అయితే ఎంత తీటా, ఇది ఏంటంటే ఎంజీ కాస్ తీటా అని రాస్తాం, మీకు ఆల్రెడీ తెలిసిందే ఇవన్నీ కూడా. సో దీంట్లో మనకి థ్రెడ్ మీద ఏమవుతుందంటే టెన్షన్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎంజీ సైన్ తీటా. సో దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేసేస్తే మనకి టీఈస్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, మనకి ఎంజీ బై సైన్ తీటా వస్తుందండి. సో టెన్షన్ అనేది నథింగ్ బట్ టెన్షనల్ ఫోర్స్ కాబట్టి మనం టీనే ఏమని తీసుకుంటామండి, ఫోర్స్ అని తీసుకుంటామండి. సో ఎలాంగేషన్ అడిగాడు కాబట్టి ఈ వాల్యూ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను, ఈ ఫార్ములా ఏంటండి ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ వై అవుతుంది. సో ఎఫ్ అంటే నథింగ్ బట్ టెన్షనల్ ఫోర్స్ అండి. టెన్షనల్ ఫోర్స్ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను చూడండి, ఎంజీ బై సైన్ తీటా ఇంటూ ఇది ఎఫ్ వాల్యూ రాశాను, ఎల్ బై ఏ ఇంటూ వై అంటే ఇది కిందకు వచ్చేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తాను. సో ఇప్పుడు మనకి వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు అవి సబ్స్టిట్యూట్ చేద్దామండి. సెమెంత్ ఇచ్చాడు మనకి 500 grams ఇచ్చాడు, కేజీల్లోకి మార్చాలి. సో 500 × kg అంటే 10⁻³ అవుతుందండి. నెక్స్ట్ జీ అనేది 10 ఆల్రెడీ ఇచ్చాడు. ఎల్ ఎంత ఇచ్చాడండి మనకి, లెంత్ 1.4 meters ఇచ్చాడు. సో లెంత్ ఎంత అండి 1.4 బై సైన్ యాంగిల్ ఎంత ఇచ్చాడండి 30 degrees ఇంటూ ఏరియా అండి. దీని యొక్క ఏరియా క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ ఏరియా క్రాస్ సెక్షన్ 0.5 mm² అన్నాడండి, మీటర్లోకి మార్చుకోవాలి. సో 0.5 × 1 mm అంటే 10⁻³ అండి. సో మిల్లీమీటర్ స్క్వేర్ అన్నాడు కాబట్టి మీటర్స్ 10⁻³ స్క్వేర్ రాసేసాను. ఇంటూ వై అండి. సో వై వాల్యూ ఎంత ఇచ్చాడండి మనకి, ఇక్కడ వై వాల్యూ 0.7 × 10⁻¹. సో 0.7 × 10⁻¹. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందంటే 0.5 × 10 × 1.4 బై సైన్ 30 అంటే మీకు 1/2 అండి. 1/2ని అలా రాయించండి, 0.5 కింద రాశారు, నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సైన్ 30 అంటే 1/2 అండి, 1/2ని 0.5 రాశాను. ఇంటూ 0.5 × 10⁻¹ ఎంత అవుతుంది, −6 × 0.7 × 10⁻¹. సో దీంట్లో 0.5 రెండో క్యాన్సిల్ అయిపోతుంది. సో 10తో మల్టిప్లై చేస్తుంది 14 అవుతుందండి. 0.5 × 0.7 × 10⁻¹ ఇక్కడ −6 ఇక్కడ 11 అంటే 5 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా మనకు ఎంత వస్తుందండి, 0.4 × 10⁻³ వస్తుందండి. సో 10⁻³ అంటే మిలియన్ రాయొచ్చు కాబట్టి 0.4 mm అవుతుంది. సో ఎలాంగేషన్ ఎంత ఎలాంగేషన్ అవుతుందండి, 0.4 mm అవుతుంది. సో ఆప్షన్స్ చూడండి దీంట్లో మనకి. సో 0.4 అంటే 4th ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్పియర్ ఆఫ్ మాస్ 4 kg ఈజ్ అటాచ్డ్ టు 1 end ఆఫ్ ఏ స్టీల్ వైర్ ఆఫ్ లెంత్ 1 meter అండ్ రేడియస్ ఇచ్చారండి. ఇట్ ఈజ్ వైర్డ్ ఇన్ ఏ వెర్టికల్ సర్కిల్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ 10 rads/s ఇచ్చాడు. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా మీకు ఆల్రెడీ తెలిసింది ఇక్కడ. సో ఇఫ్ ద స్పియర్ ఈజ్ అట్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ పాత్ ద ఎలాంగేషన్ ఇన్ ద వైర్ ఈజ్, ఇక్కడ కూడా ఎలాంగేషన్ అడిగాడు, జీ ఇచ్చాడండి. అలాగే ఎలాంగ ఇక్కడ మనకి వై వాల్యూ అంటే ఎంగ్స్ మోడ్యులస్ ఆఫ్ ద స్టీల్ కూడా ఇచ్చేసాడు. సో ఇదండి డయాగ్రాము, ఇక్కడ మనకి స్పియర్ ఉందని. సో దీన్ని బేస్ చేసి మనకి ఏంటంటే ఆన్సర్ సొల్యూషన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇందాక మనము ఈ ఫార్ములా డిస్కస్ చేసామండి, టెన్షనల్ ఫోర్స్ మనం ఫైండ్అవుట్ చేస్తే. సో టీఈస్ ఈక్వల్ టు mv² / l + mg అండి. సో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం దీని గురించి, ఇలా రొటేట్ అవుతుందంటే టెన్షనల్ ఫోర్స్ గురించి. సో టీఈస్ ఈక్వల్ టు ఎం ఎంత ఇచ్చాడండి మనకి, ఇక్కడ మాస్ 4 kg ఇచ్చాడు. సో 4 × v అంటే ఎంతండి, 10 కాదా మనకి. సో 10² / l అండి, ఎల్ అంటే మనకి 1 meter ఇచ్చాడు. సో నెక్స్ట్ ఎంజీ, ఎం అంటే మనకి 4 అండి, జీ అంటే 10. సో టీజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, 400 + 40, 4 × 10 అంటే 40 అండి. సో 440 అవుతుంది, టెన్షనల్ ఫోర్స్ 440 అవుతుంది. ఇప్పుడు మనకి ఎలాంగేషన్ కట్టాలి. సో ఎలాంగేషన్ అంటే ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ వై అండి. సో ఎఫ్ అంటే ఏంటంటే టెన్షనల్ ఫోర్స్, వాల్యూమ్ అని మనం ఫైండ్అవుట్ చేస్తాం. 440 × లెంత్ అంటే 1 meter అండి. ఏ అంటే అంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమీ లేదు వైరిక్ కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే πr² అండి. ఆల్రెడీ మనం ఇందాక ఫార్ములా కూడా డిస్కస్ చేసాం. సో
ఆర్ స్క్వేర్ అండి, అంటే రేడియస్. దీని యొక్క రేడియస్ 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. సో మన మీటర్లో మారిస్తే మిల్లీ అంటే 10⁻³. సో 10⁻³ ఇంటూ వై అండి. సో వై వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 20 × 10⁻¹. సో 20 × 10⁻¹ అండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 440 బై, పైన ఎంత రాయొచ్చు మనం, 3.14 ఇంటూ ఇక్కడ వచ్చేటప్పటికి 20 × 10⁻³, ఇది −3 అండి, ఇక్కడ 10 అంటే 7 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 7 ఇంటూ, అంటే నేను లెంది అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా సింప్లిఫై చేసి వేసేస్తున్నాను. సో దీన్ని మిల్లీమీటర్లో రాసింది ఎలా రాయచ్చండి, 0.7 × 10⁻³ రాయొచ్చు కదా. సో 0.7 మిల్లీమీటర్. సో ఆల్రెడీ మనకి అంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకి మిల్లీమీటర్లో ఇచ్చాడు కాబట్టి అందుకని నేను ఇక్కడ మిల్లీమీటర్ ఉంది కాబట్టి నేను మిల్లీమీటర్లో కనెక్ట్ చేస్తాను. సారీ, ఇక్కడ మిల్లీమీటర్లో ఆప్షన్స్ మిల్లీమీటర్లో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా మిల్లీమీటర్లో ఇస్తాను. సో 0.7 మిల్లీమీటర్, ఎందుకంటే 0.7 మిల్లీమీటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఈ మెటీరియల్ హ్యాస్ ఏ పాయిజన్స్ రేషియో 0.5, ఇక్కడ పాయిజన్స్ రేషియో ఇచ్చాడండి. సో ఆల్రెడీ ఇందాక మనం పాయిజన్స్ రేషియో ఈక్వేషన్ కూడా మనం సిగ్మాలో ఒక ఫార్ములా డినోట్ చేసాము. సో అదండి, ఇఫ్ ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ సఫర్స్ ఏ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇచ్చాడు ఆఫ్ 2 × 10⁻³, ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అని అడిగాడండి. సో ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుందని అడిగాడు. సో పర్సంటేజ్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇది 2017లో అడిగాడండి. సో దీన్ని మనం డిస్కస్ చేద్దామండి. సో ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, ఆల్రెడీ మనకి ఎలాంగేషన్స్లో అంటే మనకి పాయిజన్స్ రేషియోలో సిగ్మాలో ఒక ఈక్వేషన్ ఫైండ్అవుట్ చేసాం ఆల్రెడీ. సో డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 1 − 2 σ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ అండి. సో ఈ వాల్యూ ఫైండ్అవుట్ చేయమన్నాడు. సో 1 − 2 σ వాల్యూ ఎంత ఇచ్చాడండి మనకి, 0.5, ఎందుకంటే మనకి పాయిజన్స్ రేషియో ఆల్రెడీ ఇచ్చాడు అంతండి 0.5. సో సిగ్మా అంటే పాయిజన్స్ రేషియో అండి. సో డెల్టా ఎల్ బై ఎల్, సో మీకు ఆల్రెడీ తెలిసిందే 0.5 అంటే 1/2 అండి. సో 1 − 2 × 1/2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. సో 2 క్యాన్సిల్, 1 − 1 అంటే 0 అండి. సో ఫైనల్గా చేంజింగ్ వాల్యూ ఎంతండి ఇక్కడ మనకి, 0. సో ఆప్షన్ ఎంతండి దీనికి, 0, 4th ఆప్షన్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది, ద రేషియో ఆఫ్ లెంత్ ఏరియాస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్స్ మోడ్యులై ఆఫ్ స్టీల్ టు దట్ ఆఫ్ బ్రాస్ వైర్ షోన్ ఇన్ ద ఫిగర్ ఆర్ ఏబీసీ రెస్పెక్ట్లో అండి. ఇందులో ఏబీసీలో మనకి ఏబీసీలో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్టీల్ నుంచి బ్రాస్ కాంబినేషన్స్ ఇస్తున్నాడండి. సో ద రేషియో ఆఫ్ ఇన్క్రీజ్ ఇన్ ఇట్స్ లెంత్ ఆఫ్ బ్రాస్ టు దట్ ఆఫ్ స్టీల్ వైర్ ఈజ్, అంటే లెంత్ ఎక్కడ వచ్చేటప్పటికి మనల్ని ఏమంటుంది, రేషియో ఫైండ్అవుట్ చేయమంటున్నాడు. దేన్ ఏ రేషియోస్ అండి మనకి ఫైండ్అవుట్ చేయమన్నప్పుడు ఎలాంగేషన్స్ రేషియో అడుగుతున్నాడు. ఆ ఎలాంగేషన్స్ రేషియోస్ కూడా దేనికి అడుగుతున్నాడండి, బ్రాస్కి స్టీల్కి అడిగాడండి. సో ఆ రేషియోస్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ అండి, ఇది కూడా సేమ్ మోడల్. సో నేను దీన్ని డిస్కస్ చేస్తున్నాను. సో ఇది ఆటోమేటిక్గా మీరు చేసేయగలరండి. సో మీకు ఆల్రెడీ తెలిసింది ఫార్ములా, ఎలాంగేషన్ ఫార్ములా. ఎలాంగేషన్ ఫార్ములా ఏంటి, ఏల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ వై. సో మనకి ఇక్కడ వచ్చేటప్పుడు దేనికి రాయాలండి, బ్రాస్కి అలాగే స్టీల్ వైర్కి రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ బాటంలో మనకి బ్రాస్ ఉంది కాబట్టి నేను బ్రాస్కి రాస్తున్నానండి. ఇక్కడ బ్రాస్కి వచ్చేటప్పటికి మాస్ ఎంత ఉందంటే 4 kg రాయాలి. అదే స్టీల్కి వచ్చేటప్పటికైతే 3 + 4 అంటే 7 రాయాలండి. స్టీల్కి 7 రాయాలి, బ్రాస్కి వచ్చేటప్పటికి 4 రాయాలండి. డయాగ్రామ్ బట్టి జాగ్రత్తగా చూడండి, ఇది 4, ఇది 3 + 4 = 7 ఏమో స్టీల్కి రాయాలి. ఓకే, సో ఎలాంగేషన్ ఆఫ్ ద నేను బ్రాస్ రాస్తున్నాను, అందుకే సఫిక్స్ నేను ఇక్కడ బి పెడుతున్నానండి. సో ఇజ్ ఈక్వల్ టు FBLBYAY అన్ని బీలన్నీ. నెక్స్ట్ స్టీల్కి ఏమో ఎస్ రాస్తున్నాను, FSLS BY AS YS అని. సో ఈబీ ఈజ్ ఈక్వల్ టు FB అంటే ఆల్రెడీ మీకు తెలుసు కింద ఎంత ఉందంటే 4 kg అని చెప్పేసి. సో 4G పెడుతున్నాను, అంటే F ఈజ్ ఈక్వల్ టు MG కాబట్టి 4G ఇంటూ LB బై AB YB.
ఈ ఎస్ వచ్చేటప్పటికి అంటే ఎలాంగేషన్ ఆఫ్ ద స్టీల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి 7 కదండి, 7G ఎల్ఎస్ బై ఏఎస్ వైఎస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బ్రాష్ టు ద స్టీల్, సో ఇది బై ఇది అండి. సో ఇది బై ఇది కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను చూడండి, ఇది వాల్యూస్ బై ఈ వాల్యూస్. సో 4G/7G అంటే మనకు రివర్స్ అవుతుంది కాబట్టి వేస్తున్నాను నేను డైరెక్ట్గా 4G/7G ఇంటూ LB/LS ఇంటూ AS/AB ఇంటూ YS/YB. సో ఇందులో GG క్యాన్సిల్ అయిపోతుందండి. సో 4/7 ఇంటూ మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఇచ్చాడు బ్రాష్ టు ద స్టీల్ టు ద బ్రాస్ అయితే ఏమవుతుందండి ఏ అవుతుందండి. సో ఇక్కడ బ్రాష్ టు ద స్టీల్ రాసాం కాబట్టి 1/A అవుతుంది. సో రిమైనింగ్ ఆల్రెడీ చూడండి మనకి స్టీల్ టు ద బ్రాస్ అన్నీ మనకి వాడు ఇచ్చింది స్టీల్ టు ద బ్రాస్ ఇచ్చాడు కాబట్టి ఇది బి ఇది సి అవుతుంది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి మనకి. సో ఆల్రెడీ అక్కడ ఇక్కడ మెన్షన్ చేశాడు దేని నుంచి అక్కడ ఇచ్చాడు స్టీల్ అండ్ బ్రాస్ ఇచ్చాడు కదా. సో స్టీల్ టు ద బ్రాస్ ఇచ్చాడు కాబట్టి మనకి అన్నీ కూడా ఇది బీసీ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి బ్రాస్ టు ద స్టీల్ ఉంది కాబట్టి రివర్స్ అయిందండి. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది 4/4BC/7A అయిందండి. సో దేనికి బ్రాస్కి స్టీల్కి రేషియో. సో ఆప్షన్స్ చూడండి ఇక్కడ 4BC/7A. సో ఆప్షన్ ఎంతండి మనకి థర్డ్ ఆప్షన్ ఇక్కడ చూడండి. మనం అడిగింది కూడా ఏంటండి ఇది అడిగాడు ద రేషియో ఆఫ్ ద ఇన్క్రీజ్ ఇన్ ఇట్స్ ద లెంత్ బ్రాస్ టు ద స్టీల్ అడిగాడు. సో బ్రాస్ టు ద స్టీల్ రాసామండి, బ్రాస్ టు ద స్టీల్. ఓకే సో నెక్స్ట్ అలాగే 5th క్వశ్చన్ అండి, సిమిలర్ మోడల్నే 5th క్వశ్చన్. సో నెక్స్ట్ రిమైనింగ్ మోడల్స్లో మనం డిస్కస్ చేద్దామండి. సో ఇవన్నీ కూడా సిమిలర్ మోడల్స్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ రబ్బర్ క్యూబ్ ఆఫ్ సైడ్ ఇచ్చాడండి. ఎంత అంటున్నాడు మనకి అక్కడ సైడ్ 5 సెంటీమీటర్, హ్యాస్ 1 ఫేస్, ఫిక్స్డ్ వాల్యూ ట్యాంజెన్షియల్ ఫోర్స్. ఇక్కడ డైరెక్ట్గా ట్యాంజెన్షియల్ ఫోర్స్ ఇచ్చేసాడండి మనకి. సో 1800 న్యూటన్ ఈజ్ అప్లైడ్ ఆన్ దిస్ ఆపోజిట్ ఫేస్ ఇఫ్ ద మోడ్యులస్ ఆఫ్ ఏ మోడ్యులస్ అడుగుతున్నాడండి మనకి ఇక్కడ రిజిడిటీ. సో ఆఫ్ రబ్బర్ ఈస్ ఇచ్చాడు, రిజిడిటీ మోడ్యులస్ ఇచ్చాడండి మనకి. సో దెన్ ద లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ట్రెయిన్డ్ ఫేస్ ఈజ్ అడిగాడు మనకి. సో ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే దీంట్లో ఎంత చేంజ్ అవుతుంది అని అడిగాడండి. టెన్షన్ ఫోర్స్ ఓకే. సో ఆల్రెడీ మనకి ఎలాంగేషన్కి మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, అంటే జనరల్గా రిజిడిటీ మోడ్యులస్ అంటే మళ్ళీ ఏటాలోకి వెళ్ళిపోతాం. సో కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ట్యాంజెన్షియల్ ఫోర్స్ ఇవన్నీ అంటే మళ్ళీ సింపుల్ పెండులం మోడల్కి వస్తుంది. సో సింపుల్ పెండులం అంటే మళ్ళీ ఎలాంగేషన్ అంటే మనకి ఏమని రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు FL/A×Y అని రాస్తాం. సో దీన్ని బేస్ చేసి నేను డైరెక్ట్గా టెన్షనల్ ఫోర్స్ అంటే ఫోర్సే కదండి. సో ఎఫ్ ప్లేస్లో 1800 ఇంటూ లెంత్ అండి. సో లెంత్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, మీటర్లో కన్వర్ట్ చేయండి. సో 5×10^-2 అవుతుంది. నెక్స్ట్ ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అండి. సో ఇక్కడ పై ఆర్ఎస్గా తీసుకుంటామండి ఏరియా అంటేనే. సో ఆల్రెడీ మనకి సైడ్ క్యూబ్ యొక్క సైడ్ ఇచ్చేసాడు 5 సెంటీమీటర్స్ అని. సో అందుకని ఇక్కడ వచ్చేటప్పటికి 5R² రాస్తాము. అంటే సైడ్ వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి మనకి 5×10^-2 కదా, 5 సెంటీమీటర్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. సో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందండి, 5 స్క్వేర్ అవుతుంది కదా, R² అంటే మనకి అంటే 25×10^-4 అవుతుంది. ఇంటూ మనకి ఈ వై అండి, అంటే నథింగ్ బట్టి ఇక్కడ రిజిడిటీ మోడ్యులస్ ఎంత అయితే వస్తుందో అదే వస్తుంది మనకి ఇక్కడ. అంటే క్యూబ్లో మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పుడు తీసుకుంటాం కదా, సో దాన్ని బేస్ చేసి సో 2.4×10^-6 అండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, సో ఇక్కడ +6 అండి. సో ఈ 2 జీరోస్ ఇది పోతుంది, అంటే 18×5/25 ఇక్కడ -4, ఇది +6 అండి, అంటే ఇక్కడ 2 అవుతుంది. సో × 2.4 ఈ 5×5 పోతుంది. సో 18×5×22.4 అంటే 12 అవుతుంది. ఈ 10^2 పైకి వెళ్తే 10^-2 అవుతుంది. సో దీని 6th టేబుల్ వచ్చేటప్పుడు దీంట్లో 3 టైమ్స్
3 × 2 పోతుందండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే మనకి 1.5 × 10⁻². సో దీన్ని మనం 15 కింద రాస్తే 15 × 10⁻³ రాయొచ్చండి. -3 మీటర్ అవుతుంది. సో 15 మిల్లీమీటర్ అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుందండి మనకి 15 మిల్లీమీటర్ అవుతుంది. సో ఆప్షన్స్లో మనకి 15 మిల్లీమీటర్ థర్డ్ ఆప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూడండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్ మోడల్. ఆల్రెడీ మనం ఫార్ములా ఇందాక డిస్కస్ చేద్దాం చేసాం ఆల్రెడీ. ఏ కాపర్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇచ్చాడు, ఏ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇది సెంటీమీటర్లో ఉంది, మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈజ్ అండర్ ఏ టెన్షనల్ ఫోర్స్ ఇచ్చేసాడండి ఎఫ్ కూడా, 22 న్యూటన్స్. ద డిక్రీస్ ఇన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్, ఎంత డిక్రీజ్ అవుతుంది అని అడిగాడండి. అంటే చేంజింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ యంగ్స్ మోడ్యులస్ ఇచ్చాడండి, పాయిజన్స్ రేషియో ఇచ్చాడండి, సిగ్మా కూడా ఇచ్చేసాడు. సో సిగ్మాలో మనకి ఫార్ములా నోటేట్ చేయాలండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎంత చేంజ్ అవుతుంది, ఎంత చేంజ్ ఎంత ప్రయోజనాలు ఎంత ఎంత అనేది మనకు ఆల్రెడీ తెలియదు. ఇక్కడ ముందు అది ఫైండ్ అవుట్ చేయాలండి. సో ముందు జనరల్గా మనకి సిగ్మాకి ఏరియాకి రిలేషన్ ఏంటంటే ఇందాక డిస్కస్ చేసాం మనం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు -ΔR/ΔR/R/ΔL/L అండి. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ΔR/R ఈజ్ ఈక్వల్ టు ఏమి రాయొచ్చు, σ ΔL/L రాయొచ్చు అండి. నెక్స్ట్ అంటే ఇది ఎంత తీసుకున్నామంటే మనకి మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ ఏరియా అంటే ఏం రాస్తాం, ఇక్కడ πr² రాస్తాం. చేంజింగ్ కండిషన్లో రాసినప్పుడు ΔA/A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది క్యాన్సిల్ అయిపోతుందండి, 2 × ΔR/R అని రాస్తాము. ఆల్రెడీ ΔR/R అనేది ఇక్కడ నేను ఫార్ములా నోటేట్ చేశాను చూడండి ఒకసారి. సో దాని నుంచి 2 × ΔR/R+ రాస్తే σ ΔL/L అండి. సో ΔA = 2 × A × σ ΔL/L. సో ఇది ఫార్ములా అండి. అంటే మనకి తెలిసిన ఫార్ములాస్ నుంచి ఒక ఫార్ములా డిరైవ్ చేసాము. సో ఇప్పుడు మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలండి. ఆల్రెడీ ఇక్కడ ΔL/L ఎంత వాల్యూ అనేది వాడు ఇవ్వలేదు, ముందు అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ΔL/L అంటే ఏమవుతుందండి, మనకి ఎలాంగేషన్స్లో ఫార్ములాస్ తీసుకుంటే F/A × Y అవుతుంది. సో ఎఫ్ ఆల్రెడీ టెన్షనల్ ఫోర్స్ ఇచ్చేసాడండి, 22 న్యూటన్స్ అని, 22/ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండి. సో మనకి 0.01 సెంటీమీటర్² ఇచ్చాడు కాబట్టి మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే × 10⁻⁴ అవుతుందండి. ఎందుకంటే -2² అంటే 10⁻⁴ అవుతుంది. × Y వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడండి, 1.1 × 10⁻¹. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే మనకి 20/10⁵ అవుతుందండి. సో 2 × 10⁻⁴. ఇప్పుడు వాల్యూస్ చూడండి సబ్స్టిట్యూషన్. సో ΔA ఈజ్ ఈక్వల్ టు ఇది ఫైండ్ అవుట్ చేయాలి, 2 × మనకి ఏరియా ఇచ్చాడండి. సో ఏరియా ఎంత ఇచ్చాడు చూడండి, బిఫోర్ వచ్చిన ఏరియా క్రాస్ సెక్షన్ 0.01 × 10⁻⁴ σ అండి. సిగ్మా అంటే మనకి పాయిజన్స్ రేషియో, అది ఎంత ఇచ్చాడండి, 0.32 ఇచ్చాడండి. ఇదంత వచ్చిందంటే 2 × 10⁻⁴. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఎంత వస్తుందంటే 1.28 × 10⁻⁶ వస్తుందండి. సో μ² అండి. బట్ మనకి ఆప్షన్ ఎలా ఉందంటే ఇక్కడ సెంటీమీటర్లో ఉందండి ఆప్షన్. సో సెంటీమీటర్లో కన్వర్ట్ చేద్దాం మనం దీన్ని. సో మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, μ² కాబట్టి 10⁴ అవుతుందండి. 1.28 × 10⁻⁶ × 10⁴ cm² అవుతుంది. సో అంటే 1.28 × 10⁻²² అవుతుంది. మనకి ఇక్కడ 10⁻²లో లేవండి, సారీ అండి, ఇక్కడ నేను సింప్లిఫై చేసేసాను ఆల్రెడీ. సెంటీమీటర్ అవుతుంది అంటే దీన్ని కన్వర్ట్ చేసుకుంటే యాక్చువల్ అయితే ఇది ఎంత దేంట్లో వస్తుందంటే μ² వస్తుందండి. ఈ μ² మనం సెంటీమీటర్లో రాసుకోవాలంటే 10⁻⁴ అవుతుంది. ఒక 10⁻⁴, ఒక 10⁻⁴, ఈ 10⁻⁴ క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుందంటే 1.28 × 10⁻⁶ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఒకసారి మీరు చేసి చూడండి,
మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ కరెక్షన్ చెప్పాను. సో ఆప్షన్ ఎంత అండి? ఫోర్త్ ఆప్షన్ అండి, 1.28 × 10⁻⁶ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సేమ్ అలాగే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ అండి. ఫర్ ఏ మెటీరియల్ ద రేషియో యంగ్స్ మోడలెస్ టు ద రిజిడిటీ మోడలెస్, అంటే యంగ్స్ మోడలెస్ అంటే వై, రిజిడిటీ మోడలెస్ అంటే ఈటా అండి. ఆ రేషియో ఎంత అంటున్నాడు? 2.8 అంటున్నాడు. సో ఇఫ్ సమ్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ ద వైర్ మేడ్ ఆఫ్ దిస్ మెటీరియల్, ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజెస్ బై 2%. అంటే ఇక్కడ వచ్చి కొంత ఫోర్స్ అప్లై చేస్తుంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఏమైపోతుందని 2% తగ్గిపోతుంటున్నాడు. సో ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ లెంత్ ఈజ్, ఎంత చేంజ్ అవుతుంది లెంత్ అనేది అడిగాడండి. సో ఇది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో వాడు ఇచ్చిన కండిషన్ బట్టి జనరల్గా మనకి ఫార్ములా అండి, ఆల్రెడీ మనం ఇందాక ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం. వై ఈజ్ ఈక్వల్ టు 2 ఈటా × 1 ± σ అని పాయిజన్స్ రేషియోలో. సో వై బై ఏటా ఇచ్చాడండి వాడు. వై బై ఏటా ఈజ్గా ఏమన్నా రాయొచ్చు? 2 × 1 ± σ. సో వై బై ఏటా దీని యొక్క రేషియో ఇచ్చాడు ఎంత అంటున్నాడు మనకి? 2.8. సో 2.8 ఈజ్ ఈక్వల్ టు 2 × 1 ± σ అండి. సో ఆల్రెడీ ఇక్కడ సో సిగ్మా మనకి ఏమి ఇవ్వలేదండి. జనరల్గా సిగ్మా అనేది మనకి ఇక్కడ ఏ వైర్ ఇచ్చాడండి, ఇక్కడ మనకి పర్సంటేజ్ చేంజెస్. సో ఇక్కడ మనకి పాయిజన్స్ రేషియో ఇవ్వలేదండి, సిగ్మా వాల్యూ ఇవ్వలేదు. సో దీన్ని బట్టి మనకి సిగ్మా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఈ 2 ఇట్సెల్ఫ్ వచ్చేస్తే 2.8/2 అవుతుంది. సో 1 ± σ ఈజ్ ఈక్వల్ టు 2.8/2 అవుతుంది. సో 2తో క్యాన్సిల్ చేస్తే 1.4 అవుతుందండి. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1.4 − 1 అండి, ఎంత అవుతుందండి? 0.4. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0.4 అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్లో ఏం చేంజ్ అవుతుందని అడిగాడండి. సో ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏరియా గురించి, డెల్టా ఏ బై ఏ. ఇప్పుడు వాడు పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 100 వేయాలండి పర్సంటేజ్లో. సో 2 × Δ R/R × 100 అవుతుంది అంటే పర్సంటేజ్లో. వాడు ఏమవుతుంది అంటే 2% డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలంటే −2 వేయాలండి. ఓకే, సో దీని నుంచి మనకి Δ R/R ఎంత అవుతుందండి? 0.01 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం ఆల్రెడీ సిగ్మాలోని లెంత్లోని రేషియో ఫైండ్ అవుట్ చేసామండి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే Δ R/R / Δ L/L అండి. సో మనల్ని ఇది అడిగాడు కాబట్టి Δ L/L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? Δ R/R × σ అవుతుంది. సో ఇక్కడ ఇది నెగిటివ్ వాల్యూ అని వేసుకోవాలి ఇప్పుడు మనకి. సో ఈ నెగిటివ్ మళ్ళీ ఏమవుతుందంటే పాజిటివ్ అయిపోతుంది. సో ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో Δ L/L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? −2 − ప్లస్ అయిపోతుందండి. సో 0.01 × σ అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం 0.4. సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 0.4ని ఏమని రాయొచ్చు మనకి? పర్సంటేజ్ దీంట్లోకి రాస్తే ఎంత అవుతుందండి? 2.5 అవుతుంది. ఓకే, సో మనకి ఎంత చేంజ్ అవుతుందండి? Δ L/L అనేది ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 2.5 అవుతుందండి. సో ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. సో చూడండి, ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ మోడల్సే. మనం డిస్కస్ చేసిన ఎలాంగేషన్లోనే ఫార్మాస్. ఇది చూడండి మనకి 17th క్వశ్చన్. ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ లెంత్ 10 మీటర్ అండ్ డయామీటర్ ఇచ్చాడండి. ఇది స్ట్రక్చర్ బై 6 mm విత్ సర్టెన్ ఫోర్స్. ఇఫ్ ద పాయిజన్స్ రేషియో ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్ ఈజ్, పాయిజన్స్ రేషియో సిగ్మా ఇచ్చేసాడు, దెన్ ద చేంజ్ ఇన్ డయామీటర్ ఆఫ్ ద వైర్. డయామీటర్ అడిగాడండి. సో ఇప్పటి వరకు మనం రేడియస్లో ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు డయామీటర్ అడిగాడు. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ద రేడియస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ముందు రేడియస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చాడు. సో నేను అది చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో 17th క్వశ్చన్ మనకు ఆల్రెడీ తెలిసిందే, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Δ R/R / Δ L/L అండి. సో దీని నుంచి మనకి రివర్స్ అయితే Δ R/R ఈజ్ ఈక్వల్ టు σ × Δ L/L అవుతుంది. సో Δ R/R ఎంతండి? 0.3 × 10⁻³ అని మిల్లీ ఇచ్చాడు కాబట్టి సిగ్మా ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాడు 0.3 ఇంటూ ఇది ఎంతండి? 10⁻³. సో దీన్ని బేస్ చేసి మనకి Δ R ఎంత వస్తుందండి?
సింప్లిఫై చేస్తే 0.54 ఇంటూ 10⁻¹⁷ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనల్ని డయామీటర్ అడిగాడు. సో డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు 2 × ½ ద అమౌంట్ అండి రేడియస్లో. సో దీన్ని 2 times మల్టిప్లై చేయాలి, 2 × 0.54 × 10⁻¹⁷. సో ఫైనల్గా ఎంత వస్తుందండి, 10.8 × 10⁻⁸ మీటర్. సో ఇదండి దీని ఆన్సర్. సో ఆప్షన్ ఎంత అండి, అంటే 3rd ఆప్షన్ అండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ 18th కూడా సేమ్ మోడల్ అండి. ఇందాక మనం ఎలాంగేషన్స్ 2 different elongations తీసుకుని ఇందాక స్టీల్కి బ్రాస్కి ఎలా చేసాం, ఇది కూడా అలాగే చేయాలి. అనదర్ క్వశ్చన్ చూడండి, ఏ యూనిఫామ్ సిలిండర్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ యంగ్స్ మోడ్యులస్ వై, ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ద ఫోర్స్ ఆ షోన్ ఇన్ ద ఫిగర్ ఇచ్చాడు. సో ద ఎలాంగేషన్ ఆఫ్ ద రాడ్ అడిగాడండి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఎంత ఉందంటే మనకి 3F ఉందండి, ఇక్కడ 2F ఉంది, ఇది L/3 అండ్ లెంత్, ఇక్కడ ఫోర్స్ అండి. ఇది జాగ్రత్తగా చూడండి. దీని నుంచి మనం ఏంటంటే ఈ 3F 2F బేస్ చేసి మనం ఎలాంగేషన్స్ని డిఫైన్ చేయాలండి. సో దీన్ని బేస్ చేసి మనకి ఇటు ఉంది కాబట్టి ఇది E1 తీసుకుని ఇది E2 తీసుకుంటే రెండింటిని యాడ్ చేయాలండి. టోటల్గా ఎలాంగేషన్ ఎంత అండి, E1 + E2 చేయాలి. సో ఒక సైడ్ మనకి ఎంత ఉందండి, మనకి ఇక్కడ ఒక సైడ్ 3F ఉంది, ఒక సైడ్ 2F ఉంది. అంటే ఎలాంగేషన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక సైడ్ వచ్చేట ఫోర్స్ 3F అప్లై చేస్తుంది, ఇంకో సైడ్ ఎంతండి 2F అండి. సో ఫైనల్గా టోటల్ అన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. సో E1 = ఆల్రెడీ మనకి E అంటే తెలుసు అండి, FL/AY అని చెప్పేసి. సో FL/AY దీని నుంచి F అంటే మనకి ఎంతండి 3F ఇంటూ లెంత్ ఎంత అంటున్నాడు అక్కడ, L/3 అండి. సో ఆల్రెడీ మనం లెంత్ ఇక్కడ చూడండి డిస్కస్ చేస్తాం, L/3 ఇస్ టు L/3/AY అండి. సో ఫైనల్గా ఎంత అవుతుందండి, 6FL/3AY. అదే సెకండ్ ఎలాంగేషన్ తీసుకుంటే కనుక ఇక్కడ F ప్లేస్లో 2F తీసుకోవాలండి, 2F/L/3/AY. ఓకే, ఇది జాగ్రత్తగా చూడండి, ఇది 2x అమౌంట్ అని, దీంతో కంపేర్ చేస్తే దీనికండి. అందుకని ఇక్కడ 2L/3 వేస్తాం, అంటే ఇది L/3 అండి, ఈ టోటల్ పార్ట్ ఎంత అవుతుంది, 2L/3. సో టోటల్గా కలిపితే మనకి ఎంత అవుతుందండి, L అవుతుందండి. 2L/3 + L/3 టోటల్ ఎంత అవుతుందండి, మనకి L అవుతుంది. సో ఈ పక్క పార్ట్ అందుకని L/3 బదులు ఇక్కడ, అంటే సెకండ్ దానికి ఇక్కడ L/3 వేసాం, ఇక్కడ 2x అమౌంట్ కాబట్టి 2×L/3 అని వేసాం. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందండి, 2FL/3×AY. సో మనకి టోటల్ ఎలాంగేషన్ అడిగాడు. సో E = E1 + E2, E1 ఫైండ్ అవుట్ చేసాము, అలాగే E2 ఫైండ్ అవుట్ చేసాము. సో రెండింటిని డైరెక్ట్గా వేసేస్తుందండి, కలిపేస్తే ఎంత అవుతుందండి, 8FL/3AY. చూడండి ఈ రెండింటిలోంచి 1/3AY కామన్ తీస్తే 6FL అనేది 2FL, కలిపేస్తే ఎంత అవుతుందండి, 8FL/3AY అండి. ఇది ఫైనల్గా ఎగ్జిస్ట్ అయ్యే ఎలాంగేషన్ అని. ఓకే, 8FL/3AY అండి, ఇది క్వశ్చన్ ఆన్సర్ సొల్యూషన్ ఎంతండి, 4th ఆప్షన్ అండి. సో రిమైనింగ్ అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా సేమ్ మోడలే, అందుకే నేను ఏమీ డిస్కస్ చేయట్లేదు, వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది కాబట్టి. సో క్వశ్చన్స్ అన్నీ చూపిస్తున్నానండి, సో జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ కూడా చూసుకోండి, నేను కీ చూపిస్తాను మళ్ళీ. సో నెక్స్ట్ ఇవన్నీ చూడండి. సో ఆల్రెడీ ఇందాక మనం ఇది మోడల్ డిస్కస్ చేసామండి, ఒకసారి చూడండి. దీంట్లో ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఈజ్ మేడ్ ఆఫ్ ద మెటీరియల్ విత్ యంగ్స్ మోడల్స్ వై ఇచ్చాడు. ఇఫ్ ద వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై అన్ అమౌంట్ ఎక్స్, ఎంత స్ట్రెచ్ చేస్తుందండి ఎక్స్, అంటే ఎలాంగేషన్ ఈ అనేది ఎంత అవుతుంది, ఇక్కడ ఎక్స్ అవుతుందండి. ద వర్క్ డన్ ఈజ్ వర్క్ డన్ కట్టాలి. సో ఇది మనకి మెడికల్ దాంట్లో ఇచ్చాడండి బిట్టు, బట్ మనం కూడా అంటే ఈ మోడల్ ఇప్పటి వరకు వర్క్ డన్ మోడల్ మనం డిస్కస్ చేయలేదు కాబట్టి దీన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇందాక వర్క్ డన్కి మనకు ఫార్ములా కూడా డిస్కస్ చేసామండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 × F × E అని, E అంటే ఎలాంగేషన్ అని. సో ఒకసారి చూడండి, ఎఫ్ ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసండి, ఎఫ్ ఫార్ములా ఏంటి, YA ఎలాంగేషన్ Δl/L అండి. మనం Δl నేను రాస్తున్నాను అండి, E అని రాస్తున్నాం, అంటే E అంటే మనకి ఎక్స్ ఇచ్చాడు కాబట్టి YA × X/L అవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ డన్ ఫార్ములాలో 1/2 × F అంటే ఎంతండి, YA×X/L ఎలాంగేషన్ ఎంతండి, ఎక్స్. సో W = 1/2 × A×Y×X²/L అవుతుంది. సో ఇది ఫార్ములా, అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, YA×X²/2L, YA×X²/2L
ఏంటి అంటే ఆప్షన్ ఎంతండి, ఫస్ట్ ఆప్షన్. సో అలాగే ఇందాక నేను క్వశ్చన్స్ అన్నీ మీకు చూపించాను, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కీ ఇదిగోండి. సో దీన్ని బేస్ చేసి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో ఇంకొక చాప్టర్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. సో మీరు అడిగినట్టుగానే నేను చాప్టర్కి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అన్నది కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.